చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లో ఆయన లుక్ చూసి అందరు ఆశ్చర్యపోయారు. పదేళ్ల కిందట బ్రేక్ తీసుకునే ముందు చేసిన సినిమాల్లో కంటే ఇప్పుడే చిరు అందంగా కనిపించాడంటే అతిశయోక్తేమీ కాదు. ఖైదీలో ఆయన అంత మంచి లుక్ లో కనిపించారు. బరువు తగ్గించుకుని గ్లామర్ పెంచుకుని సరికొత్తగా కనిపించారు చిరు. అయితే చిరు తన తరువాతి సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో ఇంకా మంచి లుక్ లో కనిపిస్తాడని అంటున్నాడు ఆయన తనయుడు రామ్ చరణ్. ఇందుకోసం చిరు ఎంతో కష్టపడుతున్నట్లు చరణ్ చెప్పాడు. ఖైదీ నెంబర్ 150 కోసం నాన్నగారు చాలా కష్టపడ్డారు, వయసుని కూడా లెక్క చేయలేదు. ఆయన కష్టం చూస్తే నాకు ఒక విధమైన బాధా సిగ్గు కలిగింది. మా యువతరం మరింత కష్టపడాలని అనిపించింది. ఆయన చాలాసేపు వ్యాయామం చేస్తారు, ఆయనే మాకు ఒక ట్రైనర్, ఆయన నుంచి మేము నేర్చుకోవాలి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా కోసం కూడా ఇంకా కష్టపడుతున్నారు. ఆ సినిమాలో ఆయన లుక్ తో పాటు అన్ని ప్రత్యేకంగా ఉంటాయి. టఫ్ పర్సనాలిటీతో ఫిజిక్ తో కనిపిస్తారు. రాకేష్ అనే ట్రైనర్ ప్రస్తుతం నాన్నకు శిక్షణ ఇస్తున్నారు. సినిమా మొదలయ్యేసరికి నాన్న మరింత మంచి లుక్ లోకి వస్తారు అని చరణ్ తెలిపాడు. ఫిల్మ్స్ చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారు. స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ యు నో గాడ్జెట్స్, స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైట్ హీటర్ ద్వారా మనిషిని చంపారు.